ఫ్రెండ్స్ టుడే టాపిక్ ఈస్ ప్లాస్టిక్స్ ఈ టాపిక్ ప్రెసెంట్ ఎయిత్ క్లాస్ ఫిజికల్ సైన్స్ కు సంబంధించినది ఈ భూమి పైన ఎక్కువ కాలం ఉండిపోయే పదార్థమే ప్లాస్టిక్ సాధారణంగా ఏ రకమైన పదార్థాలు ఇవి ఆర్గానిక్ పాలిమర్స్ కర్బన పదార్థాల పాలిమర్లు సాధారణంగా మనం ప్లాస్టిక్ వస్తువులను ఏ ఉపయోగాలకు వాడుతూ ఉంటాం అసలు ప్లాస్టిక్ వస్తువులనే ఎందుకు ఎక్కువగా ఉపయోగిస్తున్నాం అని ప్రశ్న వేసుకుంటే ఏంటి సమాధానం ప్లాస్టిక్లు తేలికగా ఉంటాయి మరియు దృఢంగా ఉంటాయి తక్కువ ఖరీదు అందువలన వీటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నాం మరి ప్లాస్టిక్లు అదమ ఉష్ణ మరియు విద్యుత్ వాహకాలు ఉష్ణాన్ని విద్యుత్ని గుండా వేగంగా పంపించవు ఉష్ణాన్ని విద్యుత్ని పంపించవు కనుకనే మనం వీటిని ఎక్కువగా ఉష్ణ నిరోధకాలుగా కూడా ఉపయోగిస్తున్నాం తేలికైనవి దృఢమైనవి అదమ ఉష్ణ మరియు విద్యుత్ వాహకాలు అలాగే ఏ రసాయన పదార్థాలతోనో చర్యను అందటం లేదు తక్కువ ఖరీదులో లభిస్తున్నవి అందువలన ఈ ప్లాస్టిక్స్ను ఎక్కువగా ఉపయోగిస్తున్నాం ఇక్కడ ఒక కొత్త పదాన్ని మనం చూస్తున్నాం పాలిమర్ వాట్ ఈజ్ పాలిమర్ ఈ పాలిమర్ అనేది గ్రీకు భాష పదం గ్రీకు భాష పదం పాలి గ్రీకు భాషలో పాలి అనగా మోర్ మెర్ ఎంఈఆర్ మెర్ అనగా పార్ట్ పాలిమర్ అనగా బృహద్ మహా అణువు ద కాంబినేషన్ ఆఫ్ మోర్ పార్ట్స్ ఇలా అనేక సంఖ్యలో చిన్న చిన్న అణువులు ఇలా అనేక సంఖ్యలో చిన్న చిన్న అణువులు ఒకదానితో ఒకటి ఒకదానితో ఒకటి కలసిపోయి పొడవైన గొలుసులుగా ఏర్పడితే ఆ పొడవైన గొలుసునే మనం పాలిమర్ అని పిలుస్తున్నాం చిన్న చిన్న అణువులు ఒకదానితో ఒకటి కలిసిపోయి ఏర్పరిచే పొడవైన గొలుసునే మనం ఈ పొడవైన గొలుసునే మనం పాలిమర్ అని పిలుస్తున్నాం ఈ పాలిమర్లో ఉండే ఒక్కొక్క అణువును ఒక్కొక్క యూనిట్ను మోనోమర్ మోనోమర్ అని పిలుస్తున్నాం ఒక్కొక్క అణువుని మోనోమర్ అని పిలుస్తున్నాం మొత్తం పొడవైన గొలుసుని పాలిమర్ అని పిలుస్తున్నాం ఇలా చిన్న చిన్న అణువులు ఒకదానితో ఒకటి కలిసిపోయి పొడవైన గొలుసుగా మారే ఈ చర్యను పాలిమరైజేషన్ పాలిమరైజేషన్ తెలుగులో పొలిమరీకరణం అని పిలుస్తున్నాం సో బిట్స్ చూడండి పాలిమర్ అనేది ఏ భాషా పదం గ్రీకు భాషా పదం గ్రీకు భాషలో పాలి అనగా మోర్ మెర్ అనగా పార్ట్ మరి చిన్న చిన్న అణువులు కలిసి పొడవైన గొలుసుగా మారే ఈ చర్యను ఏమంటారు పోలిమెరీకరణం అంటారు పాలిమర్లను ఏర్పరిచే చర్య పేరు ఏంటండి పోలిమెరీకరణం పాలిమర్లో ఉండే చిన్న చిన్న యూనిట్లను ఏమంటారు మోనోమర్స్ నోమర్స్ అని పిలుస్తున్నారు ఎగ్జాంపుల్ చూడండి ఇథలీన్ అని ఎక్కువగా మనం వింటుంటాము ఈ ఇథిలీన్ అనే వాయువు ఫార్ములా టు హెచ్ ఫోర్ యాక్చువల్గా ఈ ఇథలీన్ ఫార్ములా టు హెచ్ ఫోర్ మరి దీని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే సిహెచ్ టూ డబుల్ బాండ్ సిహెచ్ టూ రెండు కార్బన్ల మధ్య డబుల్ బాండ్ ద్విబంధం ఉంటుంది మనకి తెలుసు కార్బన్ల మధ్య డబుల్ బాండ్ ద్విబంధం ఉంటే ఈన్ అని పిలుస్తాము ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఇది వింటాం రెండు కార్బన్లు ఉన్నాయి కనుక ఈత్ డబుల్ బాండ్ ఉంది కనుక ఈన్ ఈథిన్ లేదా ఇథిలీన్ సో ఫార్ములా టు హెచ్ ఫోర్ స్ట్రక్చర్ సిహెచ్ టూ డబుల్ బాండ్ సిహెచ్ టూ ఈ ఇథిలీన్ వాయువు పైన ప్రెజర్ అప్లై చేస్తారు ఎప్పుడైతే వాయుపై ప్రెజర్ అప్లై చేశారో వాయు అణువులన్నీ దగ్గరగా వచ్చి ద్రవంగా మారిపోతాయి ఈ ఇథిలీన్ ద్రవాన్ని ఎర్రటి వేడి కాపర్ గొట్టాల గుండా ఆక్సిజన్ ఉత్ప్రేరక సమక్షంలో పంపిస్తారు ఇలా ఒక్కొక్క ఇథిలీన్ అణువులు ఒక్కొక్క ఇథిలీన్ అణువు దగ్గర దగ్గరగా వచ్చి పొడవైన గొలుసుగా ఒకదానితోటి కలిసిపోయి పొడవైన గొలుసుగా ఇలా మారిపోతుంది ఇలా ఒక ఇథలీన్ ఫార్ములా ప్రకారం స్ట్రక్చర్ ఏం చెప్పుకున్నాం సిహెచ్ టూ డబుల్ బాండ్ సిహెచ్ టూ మరొక ఇథిలీన్ సిహెచ్ టూ డబుల్ బాండ్ సిహెచ్ టూ మరొక ఇథిలీన్ సిహెచ్ టూ డబుల్ బాండ్ సిహెచ్ టూ ఇలా ద్రవ రూపంలో అణువులు పక్కపక్కనే ఉంటాయి ఎప్పుడైతే ఈ ఇథిలీన్ ద్రవాన్ని వేడి చేశామో ఒక్కొక్క అణువు ఇలా ఒక్కొక్క అణువు దగ్గర దగ్గరికి వచ్చి ఒక్కొక్క అణువు దగ్గర దగ్గరకు వచ్చి ఇలా ఈ అణువు పక్కకే ఈ అణువు వచ్చి పక్కనే ఈ అణువు వచ్చి ఒకదానితో ఒకటి కలిసిపోతాయి ఈ ఇథిలీన్ ద్రవాన్ని వేడి చేస్తే వాటి మధ్య బంధాలు బ్రేక్ అయ్యి కొత్త బంధాలు ఏర్పడతాయి ఇదిగోండి ఒక అణువులోని ద్విబంధం ఉంది అని చెప్పాను దీన్ని వేడి చేయడం వల్ల ఒక బంధం బ్రేక్ అయ్యి ఈ బంధం ఈ సింగిల్ బాండ్ అంటే డబుల్ బాండ్లో ఒక బాండ్ బ్రేక్ అయ్యి పక్కనున్న అణువుతో కలుస్తుంది ఈ అణువులు ఈ బంధం బ్రేక్ అయ్యి పక్కనున్న అణువుతో కలుస్తుంది ఈ అణువులు ఈ బంధం బ్రేక్ అయ్యి పక్కనున్న అణువుతో కలుస్తుంది ఇక్కడ ఒకవేళ ఒక ఇథిలీన్ కానీ ఉంటే అక్కడ కూడా ఒక బంధం కార్బన్ల మధ్య బంధం బ్రేక్ అయ్యి ఈ పక్కనున్న అణువుతో కలుస్తుంది ఎలా విడివిడిగా ఉండే ఈ ఇతలీ నణువులు మొదట విడివిడిగా ఉండే ఇతలీ నణువులు వేడి చేయడం వల్ల కొత్త బంధాలను ఏర్పరచుకుంటున్నాయి కనుక అవి ఇలా మారుతున్నాయి ఇది ఒక అణువు ఇది ఒక అణువు మధ్య డబుల్ బాండ్లో ఒక బాండ్ బ్రేక్ అయితే మధ్య కొత్తగా ఒక బంధం ఏర్పడింది ఈ కొత్త బంధం మరల పక్కని మరొక అణువు కలిస్తే ఆ అణువులోని డబుల్ బాండ్ బ్రేక్ అయ్యి పక్కనున్న అణువుతో మరలా కలుస్తుంది ఇలా విడివిడిగా ఉన్న ఇతలీన్ అణువులు ఒకదానితో ఒకటి కలిసిపోయి పొడవైన గొలుసుగా మారిపోయాయి ఈ పొడవైన గొలుసుని మనం అబ్జర్వ్ చేస్తే దీనిలో రెండు ఇథిలీన్ అణువులే ఉంటే ఇథిలీన్ అంటాం మూడు ఇథిలీన్లే ఉంటే ట్రైఇథిలీన్ అంటాం అనేక ఇథిలీన్లు ఉంటే పాలిఇథిలీన్ పాలిఇథిలీన్ సింప్లీ వి సే దట్ పాలిథీన్ అని పిలుస్తున్నాం సో ఇథిలీన్ ఫార్ములా C2H4 హెచ్ ఫోర్ ఫార్ములా C2H4 హెచ్ ఫోర్ మరి పాలిథీన్ ఫార్ములా ఏంటి పాలిథీన్ ఫార్ములా పాలీ అంటే మోర్ అనేకం కనుక పాలిథీన్ ఫార్ములా సిటు హెచ్ ఫోర్ టైమ్స్ సో ఇథిలీన్ ఫార్ములా సిటు హెచ్ ఫోర్ పాలిథీన్ ఫార్ములా హెచ్ ఫోర్ ఎన్ టైమ్స్ కనుక పాలిథిన్ యొక్క స్ట్రక్చర్ చూడండి ఇథిలీనో స్ట్రక్చరు మనం రాసేటట్లుగా రాస్తాం డబుల్ బాండ్లో ఒక బాండ్ బ్రేక్ అయ్యి ఇరువైపులా సింగిల్ బాండ్స్ ఫామ్ అవుతున్నాయని చెప్పుకున్నాము మరి ఎన్ అని క్రింద రాయాలి ఎన్ అంటే పాలి సో ఎన్ అంటే పాలీ ఇది ఇథిలీనో కనుక పాలిథలీన్ పాలి ఇది ఇథిలీన్ పాలిఇథిలీన్ అంటాం సో ఇథిలిన్ యొక్క పాలిమర్ ఏది పాలిమర్ అంటే పొడవైన గొలుసు ఇథిలీన్ అణువుల యొక్క పొడవైన గొలుసు ఏది పాలిథీన్ బిట్ రివర్స్లో అడిగితే పాలిథీన్ గొలుసులో ఉండే మోనోమర్లు ఏవి మోనోమర్స్ మోనో అంటే ఒకటి మర్ర అంటే అణువు భాగం కనుక పాలిథీన్ అనే పొడవైన గొలుసులో మోనోమర్లు ఏవి అంటే ఆన్సర్ ఒక్కొక్క అణువు ఏంటండి ఇథిలీన్ ముత్యాల దండలో పోసలను ముత్యాలు అంటాం ఒక్కొక్క పోసను ముత్యం అంటాం ఆ ఒక్కొక్క ముత్యాన్ని దండగా కలిపితే పొడవైన గొలుసుని ముత్యాల హారం అంటాం ఇక్కడ అంతే ఇథిలీన్లు కలిస్తే ఏర్పడే పొడవైన పాలిమర్ పాలిథిన్ పాలిథిన్లో ఉండే మోనోమర్ మోనోమరేది అంటే ఆన్సర్ ఇథిలీన్ ఇథిలీన్ ఫార్ములా హెచ్ ఫోర్ పాలిథిన్ ఫార్ములా టూ హెచ్ ఫోర్ ఎన్ టైమ్స్ ఇథిలీన్ యొక్క స్ట్రక్చర్ సిహెచ్ టూ డబుల్ బాండ్ సిహెచ్ టూ పాలిథిన్ యొక్క స్ట్రక్చర్ బాండ్ సిహెచ్ టూ బాండ్ సిహెచ్ టూ బాండ్ ఎన్ టైమ్స్ మీకు ఒక షార్ట్ కట్ చెప్తాను చూడండి ఎప్పుడైనా ఒక అణువు ఇచ్చి ఒక మోనోమర్ ఇచ్చి దాని యొక్క పాలిమర్ రాయమంటే ఒక మోనోమర్ ఇచ్చి దాని యొక్క పాలిమర్ రాయమని చెప్పినప్పుడు ఆ మోనోమర్లో ఎన్ని బంధాలు ఉన్నాయో చూడండి ఎన్ని బంధాలు ఉన్నా ఒక బంధం తీసేయండి ఇక్కడ మనకి రెండు బంధాలు ఉన్నాయి కనుక ఒక బంధం తీసేద్దాం ఇప్పుడు రెండు బంధాల్లో ఒక బంధం తీస్తే ఓన్లీ సింగిల్ బాండ్ ఒక బంధమే ఉంటుంది ఇలా ఎన్ని బంధాలు మోనోమర్లో ఎన్ని బంధాలు ఇచ్చినా ఒక బంధం తీసేసి రాయండి ఆ అణువుకి ఇరువైపులా సింగిల్ బాండ్స్ మరలా కంటిన్యూగా ఉంటాయని చెప్పడం కోసం సింగిల్ బాండ్స్ రాయండి క్రిందని ఎన్ రాయండి ఆ క్రిందని ఎన్ రాస్తే అది పాలి అని అర్థం ఇది ఇథలీనో ఇది ఇథిలీన్ పాలిథిన్ మరో ఎగ్జాంపుల్ సిహెచ్ టూ డబుల్ బాండ్ సిహెచ్సిఎల్ దీనిని సిహెచ్ టూ డబుల్ బాండ్ సిహెచ్సిఎల్ దీనిని వినైల్ వినైల్ క్లోరైడ్ అని పిలుస్తున్నాము వినైల్ క్లోరైడ్ మరి ఈ వినైల్ క్లోరైడ్ యొక్క పాలిమర్ను రాయమంటే ఎలా రాస్తారు మీకు చెప్పాను అణువులో ఎన్ని బంధాలు ఉన్నా ఒక బంధం తీసేయండి అని కనుక ఆన్సర్ సిహెచ్ టూ సింగిల్ బాండ్ సిహెచ్ సిఎల్ అణువుకి ఇరువైపులా బాండ్ కంటిన్యూటీ ఉంది లాంగ్ చైన్గా ఉందని చెప్పడం కోసం మరలా సింగిల్ బాండ్స్ రాసి సింగిల్ బాండ్స్ మీదుగా బ్రాకెట్ రాసి క్రింద ఎన్ రాయమనను ఎన్ అంటే మోర్ నంబర్ ఆఫ్ యూనిట్స్ ఆర్ దేర్ అంటే పాలి లోపల ఉన్న స్ట్రక్చర్ వినైల్ క్లోరైడ్ కనుక దీన్ని పాలి వినైల్ క్లోరైడ్ అని పిలుస్తున్నాం సింప్లీ వి దట్ పీవీసీ పీవీసీ అంటే పాలి వినైల్ క్లోరైడ్ ఇలా ఇథిలిన్ యొక్క మోనోమర్ ఏది ఇథిలీన్ పాలిథిన్ ఇథిలీన్ యొక్క మోనోమర్ అక్కడి నుంచి కట్ చేసేయండి ఇథిలీన్ యొక్క పాలిమర్ ఏది ఇథిలీన్ పాలిథిన్ వినైల్ క్లోరైడ్ యొక్క పాలిమర్ ఏది పాలీ వినైల్ క్లోరైడ్ ఇలా ఒక అణువులో ఎన్ని బంధాలు ఉన్నా ఒక బంధం కట్ చేసేసి రాసేయండి అని చెప్పాను అయితే సి ట్రిపుల్ పాండ్ సి గా ఉన్న ఏదైనా మోనోమర్ ఇచ్చి దాని పాలిమర్ రాయమంటే ఎలా రాస్తారు ఇక్కడ మూడు బంధాలు ఉన్నాయి సీట్ ట్రిపుల్ బాండ్సీలో ఏం చెప్పాను కార్బన్ల మధ్య ఎన్ని బంధాలు ఉన్నా ఒక బంధం బ్రేక్ చేసేయండి అన్నాను కనుక ఒక బంధం బ్రేక్ చేస్తే ఇక్కడ రెండు మిగులుతున్నాయి ఇరువైపులా సింగిల్ బాండ్స్ రాయమన్నాను కనుక ఎన్ రాయమన్నాను ఇదే ఈ మోనోమర్ యొక్క పాలిమర్ ఒకవేళ సి డబుల్ బాండ్ సి ఇస్తే దీని యొక్క పాలిమర్ రాయమన్నారు అనుకోండి సి సింగిల్ బాండ్ సి బాండ్ ఎన్ టైమ్స్ ఇలా కార్బన్ల మధ్య ద్విబంధం కానీ ఇస్తే మనకి ఒక బంధం తీసి సింగిల్ బాండ్ రాయాలి సి సింగిల్ బాండ్ సి అని ఇస్తే పాలిమర్ రాసేటప్పుడు ఉన్న ఆ బంధం కూడా తీసేసి ఇలా రాసేయకండి ఎందుకంటే కార్బన్ల మధ్య ఎటువంటి బంధాలు లేకపోతే ఆ చైన్ను ఉండదు కదా అటువంటి నిర్మాణాలే ఉండవు అందువలన బంధ హైడ్రోకార్బన్లు నేరుగా పాలిమర్లను ఏర్పరచవు ద్విబంధ త్రికబంధ హైడ్రోకార్బన్లు మాత్రమే నేరుగా పాలిమర్లను ఏర్పరుస్తాయి మరి చెప్పుకున్నాం మనం ఇథిలీన్ యొక్క ఇథిలీన్ యొక్క పాలిమర్ని ఏమన్నామండి ఇథిలీన్ యొక్క పాలిమర్ని ఏమన్నాం పాలిథీన్ ఇథిలీన్ యొక్క పాలిమర్ని మనం పాలిథీన్ అని పిలుస్తున్నాం ఈ పాలిథీన్ అనేది బయట ఎన్ని రకాలుగా చూస్తున్నాం ఈ పాలిథీన్ అనేది రెండు రకాలుగా చూస్తున్నాం ఎల్డిపిఈ హెచ్డిపిఈ అనే రెండు రకాలుగా ఎల్డిపిఈ అంటే లో డెన్సిటీ లో డెన్సిటీ పాలిఇథిలీన్ అల్ప సాంద్రత గల పాలిఇథిలీన్ అని అర్థం అల్ప సాంద్రత గల పాలిథీన్ అని అర్థం లో డెన్సిటీ పాలిఇథిలీన్ అల్ప సాంద్రత గల పాలిథీన్ హెచ్డిపి అంటే అధిక సాంద్రత గల అధిక సాంద్రత గల పాలిథీన్ అని అర్థం లో డెన్సిటీ హై హైడెన్సిటీ పాలిఇథలీన్ ఈ రెండింటిలోని పాలిథిన్ అణువులే ఉంటాయి ఈ రెండింటిలోని మోనోమరేది అంటే ఆన్సర్ ఈ రెండింటిలోని మోనోమర్ ఏది అంటే ఆన్సర్ ఏదండి ఇథిలీన్ అలాగే మరొక రకమైన పాలిమర్ ఉంది అదే పిఈటి పాలి ఇథిలీన్ టెర్థాలేట్ పాలి పాలి ఇథిలీన్ ఇథిలీన్ టెర్ థాలేట్ మరి పిఈటి అంటే పాలి ఇథిలీన్ టెర్థాలేట్ అని చెప్పాను కనుక ఈ రకమైన పాలిమరిలో కూడా ఉండే మోడోమరీది ఇథిలీన్ అణువులే ఉంటాయి కొంచెం ప్రత్యేకమైన స్ట్రక్చర్తో ఉంటాయి సో ఏంటి ఈ క్రింది వాటిలో ఇథిలీన్ని మోనోమర్గా కలిగి ఉన్న పాలిమర్లు ఏవి అంటే ఎల్డిపిఈ హెచ్డిపిఈ పిఈటి ఇలా పాలిథీన్ పీవీసీ ఇటువంటి పాలిమర్లను మనం ప్లాస్టిక్ పదార్థాలుగా ఉపయోగిస్తున్నాం ప్లాస్టిక్లు తేలికగా ఉంటాయి దృఢంగా ఉంటాయి ఎక్కువ కాలం మన్నిక వస్తున్నాయి అదమ ఉష్ణ మరియు విద్యుత్ వాహకాలు తక్కువ ఖరీదు అవి వలన వీటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నాం అని చెప్పుకున్నాం ప్లాస్టిక్లు తయారు చేయడంలో ఏ శాస్త్రవేత్త ముఖ్యంగా ఉన్నారు అసలు ప్లాస్టిక్లను ఎవరు కనుగొన్నారో చూద్దాం పద్దెనిమిది వందల అరవై రెండులో లండన్లో అలెగ్జాండర్ పార్క్స్ పద్దెనిమిది వందల అరవై రెండులో లండన్లో అలెగ్జాండర్ పార్క్స్ అనే శాస్త్రవేత్త మొట్టమొదటి ప్లాస్టిక్ను తయారు చేశారు ఆ పార్క్స్ తయారు చేసిన ప్లాస్టిక్కు తన పేరే పెట్టుకుందాం అనే ఆలోచనతో ఆ ప్లాస్టిక్కు పార్కెసింగ్ అని నామకరణం చేశారు కనుక మొట్టమొదటిగా తయారు చేసిన ప్లాస్టిక్ పేరేది పార్కెసింగ్ ఎప్పుడు తయారు చేశారు పద్దెనిమిది వందల అరవై రెండులో ఎక్కడ లండన్లో ఏ శాస్త్రవేత్త అలెగ్జాండర్ పార్క్స్ ఈయన ఏ విధంగా ఆ ప్లాస్టిక్ను మొట్టమొదటి ప్లాస్టిక్ను తయారు చేశారు సల్ఫ్యూరిక్ ఆమ్లంలో నానబెట్టిన దూదిని సల్ఫ్యూరిక్ ఆమ్లంలో నానబెట్టిన దూదిని నత్రికామ్లము కలిపి వేడి చేశారు వేడి చేసి నూనె మరియు కర్పూరము కలిపారు ఆ దూదికి నూనె మరియు కర్పూరం కలిపి చర్యను అందిస్తే ఐవరీ కలర్డ్ ప్లాస్టిక్ ఐవరీ కలర్డ్ ప్లాస్టిక్ ఏనుగు దంతాల రంగు కలిగిన ఓ ప్రత్యేకమైన ప్లాస్టిక్ పదార్థం ఏర్పడింది దీనికి పార్కెసిన్ అని పేరు పెట్టారు అలెగ్జాండర్ పార్క్స్ కనుక మొట్టమొదటి ప్లాస్టిక్ రూపకర్త ఎవరండి అలెగ్జాండర్ పార్క్స్ ఈ అలెగ్జాండర్ పార్క్స్ పార్కెసిన్ ప్లాస్టిక్ తయారు చేయడానికి వాడే ఆమ్లాలు ఏంటేంటి వాడిన ఆమ్లాలు సల్ఫ్యూరిక్ ఆమ్లము మరియు నత్రిక్ ఆమ్లము ఏనుగు దంతాల రంగు గల ఐవరీ కలర్డ్ కాంపౌండ్ ఏనుగు దంతాల రంగు కలిగిన పదార్థం ఏర్పడింది ఆ ప్లాస్టిక్ కే పార్కి అని పేరు పెట్టారు అలెగ్జాండర్ పార్క్స్ ప్లాస్టిక్లు రెండు రకాలు ఒకటి థర్మోప్లాస్టిక్లు రెండు థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్లు థర్మోప్లాస్టిక్లు థర్మో సెట్టింగ్ ప్లాస్టిక్లు థర్మోప్లాస్టిక్స్ అంటే ఏంటో చూద్దాం ఏ ప్లాస్టిక్లనైతే వేడి చేసినప్పుడు మృదువుగా మారిపోతాయో సాఫ్ట్గా మారుతాయో మెత్తబడిపోతాయో మరలా వాటిని చల్లబరిచినప్పుడు వెనుకటి ప్లాస్టిక్లుగా మారగలవో అవే థర్మోప్లాస్టిక్లు వేడి చేసినప్పుడు సాఫ్ట్గా ఉంటాయి మృదువుగా మారిపోతాయి చల్లబరిచినప్పుడు కఠినంగా మారుతాయి అంటే మరలా ప్లాస్టిక్లుగా వెనుకటి ప్లాస్టిక్లుగా మార్చవచ్చు వాటిని ఈ ప్లాస్టిక్లోనే థర్మోప్లాస్టిక్స్ అంటారు థర్మోప్లాస్టిక్లకు ఉదాహరణ పిఈటీ ఎల్డీపీఈ హెచ్డిపిఈ పీవీసీ ఈ థర్మోప్లాస్టిక్లు వేడి చేసినప్పుడు మృదువుగా మారతాయి చల్లబరిచినప్పుడు వెనుకటి ప్లాస్టిక్లుగా మారగలవు ఈ థర్మోప్లాస్టిక్లను ఎక్కువగా అభివృద్ధి చేసినందుకు హెర్మన్ స్టాడింగర్ హెర్మన్ స్టార్డింగర్ అనే శాస్త్రవేత్తకు పంతొమ్మిది వందల యాభై మూడులో నోబెల్ బహుమతి కూడా లభించింది పాలిమర్లు పొడువాటి గొలుసులు లాంగ్ చైన్స్ అని నిరూపించినందుకే ఈయనకి నోబెల్ ప్రైజ్ వచ్చింది థర్మోప్లాస్టిక్లను అభివృద్ధి చేసిన శాస్త్రవేత్త ఎవరండి హెర్మన్ స్టాడింగర్ పాలిమరులు పొడువాటి గొలుసులున్నా అణువులు అని నిరూపించినందుకు నోబెల్ బహుమతి పొందిన శాస్త్రవేత్త ఎవరు అన్న ఆన్సర్ హెర్మన్ స్టాడింగర్ థర్మోప్లాస్టిక్లను వేడి చేసినప్పుడు మృదువుగా మారుతాయి చల్లబరిచినప్పుడు గాజు వంటి స్థితిలోకి మారుతున్నాయి థర్మోప్లాస్టిక్ల యొక్క అమెరికా ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఒక్కొక్క చైను ఇలా విడివిడిగా ఉంటుంది అంటే ఇది ఒక పాలిమర్ ఇది ఒక పాలిమర్ పైన ఉన్న పాలిమర్కి క్రింద ఉన్న పాలిమర్కి ఎటువంటి బంధాలు కొత్తగా ఉండవు పైన ఉన్న పాలిమర్ చైన్కి క్రింద ఉన్న పాలిమర్ చైన్కి ఎటువంటి బంధాలు ఉండవు ఇవి రేఖీయంగా ఇలాగ పొడవు గొలుసులుగా ఉండిపోతుంటాయి వేడి చేసినప్పుడు ఇలాగ ఈ బాండ్స్ మొక్క మొక్కలు అయిపోతుంటాయి బాండ్స్ బ్రేకేజ్ అయిపోయి ఈ పాలిమర్లు మొక్క మొక్కలు అయిపోతుంటాయి మరలా చల్లబరిచినప్పుడు ఈ బంధాలు అలా కొత్త బంధాలు ఏర్పడుతుంటాయి ఇవే థర్మోప్లాస్టిక్స్ పాలిథిన్ బ్యాగ్స్ వాటర్ బాటిల్స్ ఇవన్నీ మనం చూస్తుంటాం ఈ పాలిథిన్ కవర్ని వేడి చేసినప్పుడు సాఫ్ట్గా మారిపోతుంది వాటర్ బాటిల్ని వేడి చేసినప్పుడు సాఫ్ట్గా మెత్తడిగా మారిపోతుంది మరియు ఇంకా వేడి చేస్తే ద్రవంలాగా పడుతుంటుంది కారణం ఇవి థర్మోప్లాస్టిక్స్ రెండవ రకమైన ప్లాస్టిక్స్ థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్ థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్ ఈ థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్ని మనం అబ్జర్వ్ చేస్తే పాలిమర్ గొలుసుల మధ్య ఆ పాలిమర్ గొలుసుల మధ్య కొత్తగా బంధాలు ఏర్పడి ఉంటాయి ఈ పాలిమర్ గొలుసుకి క్రింద ఉన్న పాలిమర్ గొలుసుకి మధ్య కొత్తగా బంధాలు ఉంటాయి వీటిని క్రాస్ లింక్డ్ బాండ్స్ అని పిలుస్తుంటాం ఈ స్ట్రాంగ్ క్రాస్ లింక్డ్ బాండ్స్ ఉండడం వలన థర్మోసెటింగ్ ప్లాస్టిక్స్ గట్టిగా ఉంటాయి వేడి చేసినప్పుడు ఇంకా కఠినంగా మారిపోతూ ఉంటాయి కారణం వీటిని వేడి చేస్తూ ఉంటే మధ్యలో పైన ఉన్న గొలుసుకి క్రింద ఉన్న గొలుసుకి మధ్యలో ఇంకా కొత్త బంధాలు మరికొన్ని బంధాలు ఏర్పడడం వలన మరింత గట్టిగా మారిపోతుంటుంది ఇలా ఏ ప్లాస్టిక్లను అయితే వేడి చేస్తూ ఉన్నప్పుడు అవి కఠినంగా మారిపోయి ఇంకా వేడి చేస్తుంటే నల్లటి గట్టి బొగ్గులాగా మారిపోతుంటాయో అవే థర్మోసటింగ్ ప్లాస్టిక్స్ ఇది సులభంగా రీసైక్లింగ్ చెందవు కానీ ఇవి ఎక్కువ వేడిని తట్టుకునే ప్లాస్టిక్లు అధిక ఉష్ణోగ్రతను తట్టుకునే ప్లాస్టిక్లు ఈ థర్మోప్లాస్టిక్లు థర్మోప్లాస్టిక్లలో ముఖ్యమైనవి బేకలైట్ అండ్ మెలమిన్ థర్మోప్లాస్టిక్లకు ఉదాహరణలు ఏంటండి బ్యాకలైట్ అండ్ మెలమిన్ బేకలైట్ ఫీనోల్ అనే ద్రవానికి ఫార్ మాల్డిహైడ్ అనే ద్రవాన్ని కలిపి వేడి చేశారు ఫీనోల్ని ఫీనోల్ ఈ ఫీనోల్ యొక్క ఫార్ములా మనకు తెలుసు సిక్స్ హెచ్ ఫైవ్ ఓహెచ్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో దీని స్ట్రక్చర్ని కూడా మనం నేర్చుకుంటాం బెంజిన్ పైన ఇలా బాండ్ ఓహెచ్ ఉంటుంది అదే ఫీనోల్ దాని ఫార్ములా సిక్స్ హెచ్ ఫైవ్ ఓహెచ్ స్ట్రక్చర్ అయితే బెంజిన్ పైన బాండ్ ఓహెచ్ ఉంటుంది ఇదే ఫీనోల్ దీనిని చిన్న క్లాసుల్లో దీన్ని కార్బోలిక్ ఆమ్లము కార్బోలిక్ ఆమ్లము అని పిలుస్తారు నో కన్ఫ్యూజ్ అండి కార్బోనిక్ ఆమ్లము అంటే సోడా నీరు కార్బోనిక్ కార్బోనిక్ యాసిడ్ కార్బోనిక్ ఆమ్లము ఫార్ములా ఏంటంటే హెచ్ టూ సివో త్రీ దీన్ని మనం రోజు వాడుతున్నా లేదా రోజు బయట చూస్తున్నా సోడా వాటర్గా చూస్తుంటాం సోడా నీళ్ళు అంటే హెచ్ టూ సివో త్రీ కార్బోనిక్ యాసిడ్ కానీ మనం చెప్తుంది ఇక్కడ ఫినోల్ కార్బోలిక్ ఆమ్లం ఇలా ఫీనోల్ అనే ద్రవానికి ఫార్ ఫార్మాల్డిహైడ్ అనే పదార్థాన్ని ద్రవాన్ని కలిపారు ఫార్మాల్డిహైడ్ ఫార్ములా హెచ్సిహెచ్ఓ ఫీనోల్కి ఫార్మాల్డిహైడ్ కలపడం వలన ఒక కొత్త పాలిమర్ ఏర్పడింది ఆ కొత్త పాలిమర్ని బెకలైట్ అని పేరు పెట్టారు బెకలైట్ ఈ పేరే పెట్టడానికి కారణం తయారు చేసిన శాస్త్రవేత్త డాక్టర్ లియో హెన్రిక్ బెక్లాండ్ ఈ బెకలైట్ను కనుగొనిన బెల్జియం శాస్త్రవేత్త డాక్టర్ లియో హెన్రిక్ బెక్లాండ్ ఫీనోల్ మరియు ఫార్మాల్హెడ్ల పాలిమర్ను ఏమంటారు ఆన్సర్ బెకలైట్ బెకలైట్ అనేది ఒక థెర్మోసెటింగ్ ప్లాస్టిక్ ఈ బెకలైట్ని కనుగొనిన శాస్త్రవేత్త డాక్టర్ లియో హెండ్రిక్ బెక్లాండ్ ఈయన బెల్జియం శాస్త్రవేత్త ఈయననే మనం ఫాదర్ ఆఫ్ ప్లాస్టిక్ ఇండస్ట్రీ ప్లాస్టిక్ పరిశ్రమ పితామహుడుగా పిలుస్తున్నాం ఈ బెకలైట్ను ఎక్కడ ఎక్కువగా ఉపయోగిస్తున్నాం చూడండి వంట పాత్రల పిడులు వంట పాత్రల యొక్క పిడిలుగా ఉపయోగిస్తున్నాము ఎలక్ట్రిక్ స్విచ్లుగా వాడుతున్నాము టెలిఫోన్ దిమ్మలుగా వాడుతున్నాం ఎలక్ట్రిక్ స్విచ్లు టెలిఫోన్ దిమ్మలు అలాగే పూసల దండలలో పూసలుగా రత్నాలు ముత్యాలు వంటి వాటికి ప్రత్యామ్నాయాలుగా పూసల దండలలో ఈ బ్యాకలైట్ పూసలని ఉపయోగిస్తున్నాం బెకలైట్ని సులభంగా గుర్తించవచ్చు అనేక రకాల ప్లాస్టిక్లలో బెకలైట్ ప్లాస్టిక్ ఎక్కడ ఉంది ఏది బెకలైట్ ప్లాస్టిక్ అని సులభంగా గుర్తించవచ్చు బెకలైట్ ప్లాస్టిక్ని గుర్తించే పరీక్ష హార్ట్ పిన్ టెస్ట్ వేడి గుండు సూది పరీక్ష ప్లాస్టిక్ వస్తువుల పైన వేడి గుండు సూదిని ఇలా ఉంచేటప్పుడు ఆ వేడికి బేకలైట్ నుండి ఫినోల్ అనే ఆమ్లం విడుదలవుతుంది అంటే ఆమ్ల వాసన రిలీజ్ అవుతుంది ఆ వేడికి బేకలైట్ కరగదు కానీ ఆ ఆమ్ల వాసన వస్తుంది పర్పుల్ రంగు కాలిన మచ్చ ఏర్పడుతుంది కనుక బ్యాకలైట్ని ఏ విధంగా గుర్తిస్తాం హార్ట్ పిన్ టెస్ట్ ఆ వేడి గుండు సూది పరీక్షలో ఆ వేడి గుండు సూది గుచ్చినప్పుడు ఆ ప్లాస్టిక్ వస్తువుకి గుండు సూది గుచ్చుకోదు ఆ గుండు సూది ఉంచిన చోట పర్పుల్ రంగు కాలిన మచ్చ ఏర్పడుతుంది మరియు ఆమ్ల వాసన విడుదలవుతుంది వేడి గుండు సూది బ్యాక్లెట్కు గుచ్చుకోదు ఆమ్ల వాసన వెలువడుతుంది పర్పుల్ రంగు కాలిన మచ్చలు ఏర్పడతాయి రెండవ ఉదాహరణ థెర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ రెండవ ఉదాహరణ మెలమిన్ ఈ మెలమిన్ ప్లాస్టిక్ను ఎక్కువగా మనం చూస్తున్నాం ప్రజెంట్ కంప్యూటర్ యొక్క కీబోర్డులు కానీ మౌస్లు కానీ మెలమిన్తోనే తయారవుతున్నాయి డిన్నర్ సెట్గా పిలిచే ప్లాస్టిక్ బౌల్సు ప్లేట్లు అన్నీ ఎక్కువగా మెలమిన్తో తయారవుతున్నాయి నేలపై కప్పే షీట్లు ఇలా నేలపై కప్పే షీట్లన్నీ మెలమీన్తో తయారవుతున్నాయి టీవీ మరియు కంప్యూటర్ యొక్క ఆ డోములు క్యాబినెట్ క్యాబినెట్స్ అన్నీ కూడా మెలమిన్తో తయారవుతున్నాయి కంప్యూటర్ కీబోర్డ్లు మౌస్లు డిన్నర్ సెట్కు వాడే ప్లాస్టిక్ వస్తువులు నేలపై కప్పే ఆ షీట్లు నేలపై పరిచే ఆ వస్తువులు మరియు టీవీ మరియు కంప్యూటర్ల క్యాబినెట్లు మెలమిన్తో తయారవుతున్నాయి తెర్మోసెట్టింగ్ ప్లాస్టిక్లకు ఉదాహరణ బ్యాకలైట్ మరియు మెలమిన్ వీటిని మనం బాగా అబ్జర్వ్ చేస్తే పైన ఉన్న పాలిమర్ క్రింద ఉన్న పాలిమర్ గొలుసుల మధ్య క్రాస్ లింక్డ్ బాండ్స్ ఉంటాయి ఈ ప్లాస్టిక్లను మనం వేడి చేస్తే ఎక్కువ వేడిని కూడా తట్టుకుంటాయి ఇంకా అధికంగా వేడి చేస్తే నల్లని గట్టి బొగ్గులాగా మారిపోతున్నాయి ఇది సులభంగా రీసైక్లింగ్ చెందవు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ప్లాస్టిక్ పరిశ్రమ సంఘం వాళ్ళు ఒక కోడింగ్ విధానాన్ని ప్రవేశపెట్టారు కారణం ఏంటి అంటే ప్రస్తుతం మనం ప్రస్తుతం మనం అరవై వేల రకాల ప్లాస్టిక్లను ఉపయోగిస్తున్నాం అంటే ఈ ప్రపంచంలో మొత్తం అరవై వేల రకాల ప్లాస్టిక్లు ఉన్నాయి అందులో ఎక్కువగా ఉపయోగిస్తున్న ప్లాస్టిక్లు ఆరు మాత్రమే అందువలన ప్లాస్టిక్ పరిశ్రమల సంఘం వాళ్ళు ప్లాస్టిక్ వస్తువులపైన ఇటువంటి త్రిభుజాకార గుర్తును యారోమాక్స్తో ఇటువంటి త్రిభుజాకార గుర్తును ఏర్పాటు చేసి లోపల ఒకటి నుండి ఏడు వరకు ఏవైనా నంబర్లను గుర్తించడం మొదలుపెట్టారు ఒక ప్లాస్టిక్ వస్తువుపై ఒక ప్లాస్టిక్ వస్తువుపై త్రిభుజాకార గుర్తు ఉండి లోపల ఒకటి నుండి ఏడు వరకు నంబర్లు ఉండవచ్చు ట్రయాంగిల్ షేప్లో వన్ కానీ ఉంటే ఆ త్రిభుజాకార గుర్తులో వన్ కానీ ఉంటే దాన్నే పిఈటి లేదా పిఈటిఈ అని పిలుస్తున్నాం పిఈటి లేదా పిఈటిఈ అనగా పాలీ ఇథిలీన్ టెర్థాలైట్ పాలీ ఇథిలీన్ టెర్థాలేట్ వాటర్ బాటిల్సు డ్రింక్ బాటిల్సు ఎక్కువగా పిఈటీతోనే తయారవుతున్నాయి ఫ్రూట్ జ్యూస్ మినరల్ వాటర్ డ్రింక్ బాటిల్ కుకింగ్ ఆయిల్ బాటిల్స్ ఇటువంటివన్నీ కూడా ఈ కంటైనర్స్ అన్నీ కూడా పిఈటీ అనే ప్లాస్టిక్తోనే తయారవుతున్నాయి ఆ ప్లాస్టిక్ వస్తువులపైన త్రిభుజాకార గుర్తు ఉండి లోపల వన్ ఉంటుంది కొన్ని ప్లాస్టిక్లపై త్రిభుజాకార గుర్తు ఉండి ఆ లోపల టూ అని రాయడం చూస్తుంటాం ఇలా త్రిభుజాకార గుర్తులో టూ ఉంటే ఆ ప్లాస్టిక్లను హెచ్డిపిఈ ప్లాస్టిక్ అధిక సాంద్రత గల ప్లాస్టిక్స్ అధిక సాంద్రత గల పాలిఇథిలీన్ అని పిలుస్తాం హెచ్డిపిఈ అంటే హై డెన్సిటీ పాలిఇథిలీన్ అధిక సాంద్రత గల పాలిథీన్ అని అర్థం ఈ హెచ్డిపిఈని షాంపూ బాటిల్స్ షాంపూ బాటిల్స్ క్లీనింగ్ ఏజెంట్ యొక్క బాటిల్స్ హెచ్డిపిఈతో ఉంటుంటాయి వీటిని చూస్తుంటాం ట్రయాంగిల్ సింబల్లో త్రీ ఉంటే దాన్ని పీవీసీ పాలీ వినైల్ క్లోరైడ్ అని పిలుస్తున్నాం ఈ పాలీ వినైల్ క్లోరైడ్ నంద్యాల నంది పైపులు సుధాకర పైపులు అని టీవీలో యాడిస్తుంటారు ఆ పైపులు ఆ వాటర్ పైపులు కరెంటుకు వాడే పైపులు పీవీసీతోనే తయారవుతున్నాయి కరెంటు గొట్టాలు నీటి గొట్టాలు అలాగే ఫ్లెక్సీలు ఫ్లెక్సీలన్నీ పీవీసీతోనే తయారవుతున్నాయి ట్రయాంగిల్ సింబల్ ఉండి లోపల నాలుగు ఉంటే దాన్ని ఎల్డిపిఇ అని పిలుస్తున్నాం లో డెన్సిటీ పాలిఇథిలీన్ లో డెన్సిటీ పాలిఇథిలీన్ అల్ప సాంద్రత గల పాలిథిన్ అల్ప సాంద్రత గల పాలిథీన్ అని పిలుస్తున్నాం పాలిథిన్ బ్యాగ్స్ పాలిథిన్ అన్నీ కూడా ఎల్డిపిఈతో తయారవుతున్నాయి క్రష్డ్ బాటిల్స్ వాడి పారేసిన బాటిల్స్ ఇటువంటివన్నీ ఎల్డీపీఈతో కూడా తయారవుతున్నాయి పల్చగా ఉన్న పాలిథిన్ కవర్లన్నీ ఎల్డీపీఈతోనే తయారవుతున్నాయి ట్రయాంగిల్ అండి లోపల ఫైవ్ ఉంటే పీపీ పోలీప్రోపిలీన్ పాలిప్రోపిలీన్ ఈ పాలిప్రోపిలీన్ని ఎక్కువగా ఎక్కడ చూస్తుంటాం పాలీప్రోపిలీన్ తో తయారైన వాటర్ ట్యాంకులు సింటాక్స్ వాటర్ ట్యాంకులు మనం ఎక్కువగా నిత్య జీవితంలో చూస్తుంటాం ట్రయాంగిల్ సింబల్ ఉండి లోపల సిక్స్ ఉంటే పిఎస్ పాలిష్డ్ ఐరిన్ పిల్లలు ఆడుకునే బొమ్మలు ఎక్కువగా తోటే పాలిష్డ్ ఐరిన్తోనే తయారవుతుంటాయి అలాగే ఫ్రిజ్ టీవీ పైన ఉండే లైనింగ్లు అన్నీ కూడా ఎక్కువగా పాలిష్డ్ ఐరిన్తోనే తయారవడం చూస్తుంటాం మనం వాడుతున్న ప్లాస్టిక్లు ఎక్కువగా ఈ ఆరు రకాల ప్లాస్టిక్లే పిఈటి హెచ్డిపిఈ పీవీసీ ఎల్డీపీఈ పీపీపిఎస్ మొత్తం అరవై వేల రకాల ప్లాస్టిక్ల్లో ఈ ఆరు రెజిన్లే ఈ ఆరు పాలిమర్లే ఎక్కువగా మనం ఉపయోగిస్తున్నాం అరవై వేల రెజిన్లలో అరవై వేల రకాల పాలిమర్లలో ఈ ఆరు తప్ప ఏ ఇతర ప్లాస్టిక్ ఏ ఇతర రెజిన్ వాడినా ఆ ప్లాస్టిక్ వస్తువుపై ట్రయాంగిల్ సింబల్ ఉండి లోపల సెవెన్ అని ఉంటుంది ఈ ప్రపంచంలో మొత్తం అరవై వేల రకాల ప్లాస్టిక్లు ఉన్నాయని చెప్పుకున్నాం ఇందులో ఎక్కువగా వాడుతున్నవి ఆరు మాత్రమే ఈ ఆరు రకాల రసాయన పదార్థాలతో తయారు చేసిన వస్తువులపైన మాత్రమే ఈ నంబర్లు ఉంటాయి ఇతర ఏ రసాయన పదార్థంతో తయారైన ప్లాస్టిక్ అయినా ఆ ప్లాస్టిక్ పైన నంబర్ సెవెన్ అని రాసి ఉంటుంది ఈ విధంగా రెజిన్లను గుర్తించేందుకు మనం సింబల్స్ ఉపయోగిస్తున్నాం ఏ ప్లాస్టిక్ వస్తువు పైన అయితే ఎటువంటి సింబల్ ఉంటుందో యారో తో ట్రయాంగిల్ సింబల్ ఉండి లోపల నంబర్ ఏది ఉండకుండా ఉంటుందో లోపల ఏ నంబరు ఉండకుండా ఉంటుందో అది ఆ ప్లాస్టిక్కు ఆదర్శవంతమైన ప్లాస్టిక్ ఐడియల్ ప్లాస్టిక్ని సూచిస్తుంది ఈ గుర్తు చౌకగా స్థానికంగా రీసైక్లింగ్ చేయగల పదార్థాన్ని సూచిస్తుంది అంటే ఈజీగా దాన్ని లో కాస్ట్తోనే రీసైక్లింగ్ చేయొచ్చు అని ఈ గుర్తు సూచిస్తుంది ఆదర్శవంతమైన ప్లాస్టిక్ సింబల్ ఏది అంటే ఈ యూనివర్సల్ రీసైక్లింగ్ సింబల్ ఇదే ట్రయాంగిల్ సింబల్ లోపల ఏ నంబరు ఉండదు తక్కువ కాస్ట్తోనే సులభంగా దీన్ని రీసైక్లింగ్ చేయొచ్చు అని అర్థం మరి మనం తక్కువ ఖరీదు ఎక్కువ మన్నికగా ఉంటున్నాయి అనే ఉద్దేశంతో ప్లాస్టిక్లను విరివిగా ఉపయోగిస్తున్నాం మరి ప్లాస్టిక్లను ఎక్కువగా ఉపయోగించడం వలన అనేక అనర్థాలు చూస్తున్నాం ప్లాస్టిక్లు అధికమైపోతున్నాయి ప్లాస్టిక్లు అధికమైపోతుంటే భూమి కాలుష్యం జల కాలుష్యం ఇలా అనేక రకాల కాలుష్యాలు చెప్పుకుంటున్నాం ప్లాస్టిక్లను మండిస్తే గాలి కాలుష్యం అయిపోతుంది ప్లాస్టిక్లను రోడ్లపైన మట్ కుప్పలలో పొలాలలోని చెరువులలోని నదులలోని సముద్రాలలోని కుప్పలు తెప్పలుగా పారేయడం చూస్తున్నాం దీనివలన పొలాలలోని ఆ ప్లాస్టిక్ పదార్థాలు చేరి భూమిలోకి నీరు ఎంకకుండా చేస్తున్నాయి డ్రైనేజీ వ్యవస్థ కొల్లాప్స్ అయిపోతుంది అందువలన ప్లాస్టిక్లను తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాం ప్లాస్టిక్లను తగ్గించడానికి వాడే సూత్రమే ఫోర్ ఆర్ రూల్ ఫోర్ ఆర్ రూల్ ఆర్ అనగా ఒకటవది రీసైకిల్ పునరుత్పత్తి పునరుత్పత్తి రెండు రీయూజ్ పునర్వినియోగం మూడవది రేడియూస్ రేడియూస్ తగ్గించడం నాలుగవది రీకవర్ రీకవర్ తిరిగి పొందడం రీసైకిల్ పునరుత్పత్తి అంటే వీలైనంత వరకు మనం వాడిన ప్లాస్టిక్లను రీసైక్లింగ్ పంపాలి రీసైక్లింగ్ రీసైక్లింగ్ చేయగలిగే ప్లాస్టిక్లను మనం ఉపయోగించగలగాలి దీనివలన మరల మరల రీసైక్లింగ్ చేయడం వలన ప్లాస్టిక్ వ్యర్థాలు తగ్గుతాయి అని అర్థం రీయూజ్ వాడిన ప్లాస్టిక్ని మరల మరల ఎక్కువ సార్లు ఉపయోగించేటట్లుగా ఉండాలి వాడే ప్లాస్టిక్ ఎక్కువ సార్లు ఉపయోగించగలిగేటట్లుగా మరల మరల ఉపయోగించేటట్లుగా ఉంటే కొత్త ప్లాస్టిక్లు డంప్ అవ్వడం తగ్గుతుంది మూడవది రెడ్యూస్ తగ్గించడం అసలు ప్లాస్టిక్లనే తగ్గించండి ప్లాస్టిక్కి బదులుగా పేపర్ క్లాత్ జూట్ వంటి వస్తువులను ఉపయోగించండి ఉదాహరణకు ప్లాస్టిక్ కప్స్ బదులుగా పేపర్ టీ కప్స్ ఉపయోగిస్తున్నాం ప్రజెంట్ పాలిథిన్ బ్యాగ్ బదులుగా మార్కెట్కి వెళ్ళేటప్పుడు జ్యూట్ బ్యాగ్ని ఉపయోగిస్తున్నారు క్లాత్ బ్యాగ్ని ఉపయోగిస్తున్నారు కొంతమంది పేపర్ టైప్ చార్ట్ టైప్ బ్యాగులని కూడా తేలికైన వస్తువులను తీసుకొని వెళ్ళడానికి ఉపయోగిస్తున్నారు ఇది ప్లాస్టిక్లను తగ్గించడమే కదా ఫోర్ ఆర్ సూత్రంలో అతి ప్రధానమైనది ఏది అంటే రికవర్ రికవర్ తిరిగి పొందడం ఫోర్ ఆర్ సూత్రంలో అతి ప్రధానమైనది ఏది అంటే రికవర్ తిరిగి పొందడం ఫోర్ ఆర్ సూత్రంలో అతి ప్రధానమైనది తిరిగి పొందడం రికవర్ అనేక ప్లాస్టిక్ వ్యర్థాలు రోడ్లపై చెత్త కుప్పలలో నదులలో సరస్సులలో సముద్రాలలో అనేక ప్లాస్టిక్ వ్యర్థాలు చూస్తున్నాం వాడి పారేసిన ఆ ప్లాస్టిక్ వ్యర్థాలను తిరిగి పొందడం చేయాలి తిరిగి తెచ్చుకొని ఎక్కడ ఉంచాలి అన్న డౌట్ రావచ్చు వాడి పారేసిన ప్లాస్టిక్ వస్తువులను పెట్రోల్ వంటి ఇంధనాలుగా రోడ్లపై వేసే తారుగా మార్చుతున్నారు ప్లాస్టిక్ వ్యర్థాలను ప్లాస్టిక్స్ అంటే ఇవి ఆర్గానిక్ పాలిమర్స్ అని చెప్పుకున్నాం కార్బన్ పరమాణువులు ఉన్న పాలిమర్లు కార్బన్లు హైడ్రోజన్లే ఉంటాయి ప్లాస్టిక్లు అంటే కార్బను హైడ్రోజన్లే ఉంటాయి ఇగుండి ఇక్కడ పాలిథీన్ స్ట్రక్చర్ చూపించాను ఈ పాలిథీన్ స్ట్రక్చర్లో కార్బను హైడ్రోజన్లే ఉన్నాయి వినైల్ క్లోరైడ్ స్ట్రక్చరు వినైల్ క్లోరైడ్ నుంచి తయారైన పీవీసీ పాలీ వినైల్ క్లోరైడ్ స్ట్రక్చర్ చూపించాను కార్బను హైడ్రోజన్లే ఎక్కువగా ఉన్నాయి అందువలన ప్లాస్టిక్లో ఎక్కువగా ఉండేవి కార్బను మరియు హైడ్రోజన్లే పెట్రోలు డీజిల్ కిరోసిన్ వంటి ఇంధనాలు కూడా హైడ్రోకార్బన్ మిశ్రమాలే అందుకని వాడి పారేసిన ప్లాస్టిక్ వ్యర్థాలను వేడి చేసి పెట్రోలు వంటి ఇంధనాలుగా మార్చుతున్నారు ఇలా ప్లాస్టిక్ వ్యర్థాలను కొత్త పదార్థాలుగా మార్చడమే రికవర్ ప్లాస్టిక్ పదార్థాలను వేడి చేసి తారుగా మార్చున్నారు ఆ తారుని రోడ్లపైన వేస్తున్నారు అవే ప్లాస్టిక్ రోడ్స్ ప్లాస్టిక్ రోడ్స్ ఇలా ప్లాస్టిక్ వ్యర్థాలను వేడి చేసి తారుగా మార్చి రోడ్లపై వేస్తున్నారు అవే ప్లాస్టిక్ రోడ్స్ ఇలా ప్లాస్టిక్ వ్యర్థాలను కొత్త పదార్థాలుగా మార్చడమే రికవర్ ఫోర్ ఆర్ సూత్రంపై బిట్స్ ఎలా వస్తాయో చూద్దాం చూడండి పనికి రాని ప్లాస్టిక్ వస్తువులను పడవేయకుండా పాత సామాన్లు కొనేవాడికి ఇవ్వడం అనేది ఫోర్ ఆర్ సూత్రంలో ఏ ఆప్షన్ క్రిందకు వస్తుంది రీసైకిల్ మరలా పాత సామాన్లు అన్నీ తీసుకొని పోయి వాటిని రీసైక్లింగ్ చేస్తున్నారు సేకరించిన ప్లాస్టిక్ వ్యర్థాలను విద్యుత్ ఉష్ణము ఇంధనం వంటి రూపాలలోకి మార్చడం ఈ ఫోర్ ఆరు సూత్రంలో ఏ ఆప్షన్ కిందకు వస్తుంది రీకవర్ ఇప్పుడే చెప్పుకున్నాం సేకరించిన ప్లాస్టిక్ వ్యర్థాలను ఉపయోగించి ఇంధనాలు అంటే పెట్రోలు వంటి పదార్థాలుగా లేదా తారు వంటి కొత్త పదార్థంగా మార్చడము రీకవర్ ప్లాస్టిక్ కప్ బదులుగా పేపర్ కప్ ఉపయోగించడం ఆన్సర్ రేడియోస్ పేపర్ కప్లను జూట్ బ్యాగులను క్లాత్ బ్యాగులను ఉపయోగిస్తే ప్లాస్టిక్స్ తగ్గుతున్నాయి కనుక ఆన్సర్ రేడియోస్ ఈ ప్లాస్టిక్స్ పాఠంకు సంబంధించిన ప్రీవియస్ ఎగ్జామ్ బిట్స్ చూద్దాం మొదటి బిట్ థర్మోప్లాస్టిక్కు సంబంధించి సరికాని వాక్యం ఆప్షన్ వన్ ఇది ఒక పాలిమర్ ఆప్షన్ టూ దీనిని వేడి చేసినప్పుడు మృదువుగాను చల్లబరిచినప్పుడు కఠినంగాను మారును ఆప్షన్ త్రీ దీనిని తిరిగి మరొక రూపంలోకి మార్చలేమో ఆప్షన్ ఫోర్ పీవీసీ దీనికి ఒక ఉదాహరణ సరికాని వాక్యం అన్నారు సరైన వాక్యమా సరికాని వాక్యమా మొదట మనం బాగా అబ్జర్వ్ చేయాలి ఇటువంటి బిట్లు మనం చదువుతున్నప్పుడు థర్మోప్లాస్టిక్కు సంబంధించి సరైన వాక్యం అని అనేసి వేగంగా ఆన్సర్ చూస్తుంటాం ఈ బిట్టే కాదండి చాలా బిట్లో సరికానిది సరైనది అనేది మనం కన్ఫ్యూజ్ అవుతుంటాం గాబరాలో ఆ క్వశ్చన్ చదవడం వలన అలా జరుగుతుంది మనకి కాన్సెప్ట్ వచ్చు ఆన్సర్ ఏదో తెలుసుకోగలం కానీ క్వశ్చన్ సరిగా చదవడం జరగటం లేదు క్వశ్చన్ అర్థం చేసుకోవడంలో వేగంగా చదివి ఆ అర్థం చేసుకోవడంలో లోపం జరుగుతుంది థర్మోప్లాస్టిక్కు సంబంధించి సరికాని వాక్యం అన్నాడు ఆప్షన్ వన్ ఇది ఒక పాలిమర్ సరైనదే దీనిని వేడి చేసినప్పుడు మృదువుగాను చల్లబరిచినప్పుడు కఠినంగా మారుతుంది ఎస్ సరైనదే దీనిని తిరిగి మరొక రూపంలోకి మార్చలేము అన్నారు ఇది సరికానది కదండి ఎందుకంటే దీన్ని మరలా మరో రూపంలో మార్చగలమని చెప్పాం తెర్మో ప్లాస్టిక్లను వేడి చేస్తే మృదువుగా ఉంటాయి చల్లబరిచినప్పుడు మరలా మనం కొత్త ప్లాస్టిక్ అంటే వెనుకటి ప్లాస్టిక్గా మార్చగలము అని చెప్పుకున్నాం కనుక ఇక్కడ మార్చలేదు అనిచ్చేది ఇదే సరికాదు పీవీసీ దీనికి ఒక ఉదాహరణ మనం చెప్పుకున్నాం థెర్మోప్లాస్టిక్లో ఉదాహరణ హెచ్డిపిఈ ఎల్డిపిఈ పీఈటి పీవీసీ అని కనుక ఇది కూడా సరైందే సో ఆన్సర్ ఆప్షన్ త్రీ నెక్స్ట్ బిట్ ఇథిలీన్ను మోనోమరుగా కలిగి వండని రెజిన్ ఏది ఇథలీన్ను మోనోమర్గా కలిగి వండని రెజిన్ మనం చెప్పుకున్నాం ఇథలీన్ని మోనోమర్గా కలిగి ఉన్న రెజిన్లు ఏవి పిఈటి హెచ్డీపీఈ ఎల్డిపి ఈ మూడింట్లో ఇథిలీన్ ఉంటుంది మోనోమర్గా మరి ఆన్సర్ ఏంటి పీవీసీ పీవీసీలో మోనోమర్ ఏంటి చెప్పుకున్నాం పీవీసీలో మోనోమర్ ఏంటండి ఆ వినైల్ క్లోరైడ్ పీవీసీలో మోనోమర్ ఏంటండి వినైల్ క్లోరైడ్ ఫార్ములా సిహెచ్ టూ డబుల్ బాండ్ సిహెచ్సిఎల్ ఫార్ములా మీకు తెలియడం కోసమే చెప్పాను నెక్స్ట్ బిట్ రెజిన్ను గుర్తించేందుకు వాడే చిహ్నముల సరైన జత మనం చెప్పుకున్నాం ట్రయాంగిల్ సింబల్ ఉండి లోపల వన్ ఉంటే పిఈటి టూ హెచ్డిపిఇ త్రీ పీవీసీ ఫోర్ ఎల్డిపిఈ ఫైవ్ పీపీ సిక్స్ పిఎస్ సెవెన్ అదర్ ప్లాస్టిక్స్ రిమైనింగ్ ప్లాస్టిక్స్ అని చెప్పుకున్నాం ఇక్కడ ఆ పేరు చూడండి సిక్స్ పీపీ సిక్స్ అంటే పిఎస్ కదండి అంటే ఇది తప్పు ఫోర్ ఎల్డిపిఈ కరెక్ట్ ఫైవ్ ఫైవ్ అంటే పీపీ కానీ ఇక్కడ పిఎస్ ఇచ్చారు తప్పు టూ టూ పిఈటి ఇచ్చారు యాక్చువల్గా పిఈటి అంటే ఏంటండి నంబర్ వన్ కదా అంటే ఇది తప్పు ఆన్సర్ ఎల్డిపిఈ నెక్స్ట్ సీసాలు వంట పరికరాలు ఫిల్ములు తీగలు వంటి వస్తువులను తయారు చేయటకు ఉపయోగించే సుపరిచిత ప్లా సుపరిచిత పాలిస్టర్ యొక్క రూపం ఏది సీసాలు వంట పరికరాలు ఫిల్ములు తీగలు వంటి వస్తువులను తయారు తయారుచేటకు ఉపయోగించే ప్లాస్టిక్ పిఈటి పిఈటి అంటే పాలీఇథిలిన్ టెర్థాలేట్ ఈ పాలిఇథలిన్ టెర్థాలేట్తో మినరల్ వాటర్ బాటిల్స్ డ్రింక్ బాటిల్స్ ఫిల్ములు తీగలు వంట పరికరాలు వంటివి తయారు చేస్తున్నారు కనుక ఆన్సర్ పిఈటి నాన్ స్టిక్ ప్యాన్ ఈ నాన్ స్టిక్ ప్యాన్ తెలుగులో అంటుకోని పెనమలు ఈ నాన్స్టిక్ ప్యాన్ దోశలు వేసేటప్పుడు ఇంట్లో నాన్స్టిక్ ప్యాన్స్ ఎక్కువగా వాడుతుంటారు ఈ నాన్ స్టిక్ ప్యాన్లో ఉండే పూత టెఫ్లాన్ టెఫ్లాన్ అనే రసాయన పదార్థంతో కోటింగ్ ఉంటుంది మరి ఈ టెఫ్లాన్ అనేది ఒక పాలిమర్ టెఫ్లాన్ అనేది ఒక పాలిమర్ దాని యొక్క స్ట్రక్చర్ సిఎఫ్ టూ సింగిల్ బాండ్ సిఎఫ్ టూ ఇటు ఇటు బాండ్ కంటిన్యూటీగా ఉంటుంది ఎన్ అంటే పాలి దీన్ని ఎలా చదువుతాం సింగిల్ బాండ్ సిఎఫ్ టూ ఇటు ఇటు బాండ్ కంటిన్యూటీగా ఉంటుంది మరియు ఎన్ రాసి ఉంది అని చెప్పుకున్నాం దీన్ని టెట్రా ఫ్లోరో ఇథిలీన్ టెట్రా ఫ్లోరో ఇథిలీన్ అని పిలుస్తున్నాం టెట్రాఫ్లోరోయిథలీన్ యొక్క స్ట్రక్చర్ ఇది మరి ఈ పాలిమర్ ఏ మోనోమర్ తయారవుతుంది మనం చెప్పుకున్నాం పాలిథీన్లో ఉండేది ఇథిలీన్ అని దాని మాదిరిగానే ఒక పాలిమర్ ఇచ్చి దాని మోనోమర్ రాయమంటే ఎలా రాస్తాం పాలిమర్ ఇచ్చి దాని మోనోమర్ రాయమన్నప్పుడు రెండు చివరలా ఈ బాండ్స్ తీసేయండి తీసేసి రెండు చివరల బాండ్స్ తీసేసి ఆ మోనోమర్ని రాయండి ఈ చివర ఈ చివర బాండ్స్ తీసేసి ఇక్కడ రాశాను ఎన్ తీసేయండి కార్బన్ల మధ్యలో ఒక బాండ్ కొత్తగా యాడ్ చేయండి ఇదే దాని యొక్క మోనోమర్ దీని పేరు టెట్రా ఫ్లోరో ఇథిలీన్ మరి రెండిటికి ఒకటే పేర్లు రాశారండి ఇక్కడ ఎన్ అని ఉంది కనుక ముందుని పాలీ అని యాడ్ చేయాలి నాన్ స్టిక్ ప్యాన్లో ఉండే పోత ఉండే రసాయన పదార్థం ఏది అంటే ఆన్సర్ టెఫ్లాన్ ఇది ఒక పాలిమర్ ఈ టెఫ్లాన్ యొక్క రసాయన నామం ఏంటి పాలీ టెట్రా ఫ్లోరో ఇథిలీన్ పాలి అంటే ఎన్ టెట్రాఫ్లోరో అంటే నాలుగు ఫ్లోరిన్లు ఉన్నాయి కనుక పాలీ టెట్రాఫ్లోరో ఇథిలీన్ దీన్నే టెఫ్లాన్ అని షార్ట్ కట్ తో పిలుస్తున్నాం ఈ పోలీటెట్రాఫ్లోరోయిథలీన్లో ఉండే మోనోమర్ ఏది ఆన్సర్ టెట్రా ఫ్లోరోయిథలీన్ అనేది అనేదే మోనోమర్ ఒకవేళ బిట్ మార్చి అడిగారు అనుకోండి టెట్రాఫ్లోరోయిథలిన్ యొక్క పాలిమర్ ను ఏమంటారు పోలి లేదా టెఫ్లాన్ ఇది пластик л гүрэнч thank you sir